ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే రెండు ఫ్రీ. బిజినెస్ లో ఇట్లాంటి ఆఫర్స్ ఎప్పుడూ ఉంటాయి, కానీ పొలిటిక్స్ లోనూ ఇట్లాంటి ఆఫర్ మన రాష్ట్రంలోనే ఉంది. ఓ పోస్ట్ లో పని చేసి రిటైర్ అయితే చాలు, పెద్ద సారుకు నచ్చితే ఏదో ఒక ఉపాధి గ్యారెంటీ అంటున్నారు. పైసలు జనానివైతే ఎన్ని దానాలైనా చేయొచ్చన్నట్లు పరిస్థితి అంటున్నారు. ఇంతకీ ఆ ఉద్దర పోస్ట్ల కథ ఏంటో చూద్దాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఆఫర్లు మన రాష్ట్ర సర్కార్ ఇస్తోంది. నచ్చినోళ్లకు నచ్చినట్టుగా పోస్టులు కట్టబెడుతున్నారు సీఎం కేసీఆర్. సిఎస్ డీజీపీలతో పాటు కొంతమంది ఉన్నతాధికారుల రిటైర్ తర్వాత సీఎంఓ లేదంటే ఏదైనా శాఖలోనో అడ్జస్ట్ చేస్తున్నారు సీఎం. 1+1 లో కేసీఆర్ నుంచి ఊహించని ఆఫర్లు అందుకుంటున్నారు రిటైర్డ్ బాసులు. అందరికీ ఇస్తారా అంటే ఇవ్వరు, నచ్చిన వాళ్లకు మాత్రమే నజరానా ఇస్తారు ముఖ్యమంత్రి. లేటెస్ట్ గా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సీఎం కేసీఆర్ కు ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. కేబినెట్ హోదాలో 3 ఏళ్లు పదవిలో ఉంటారని ప్రభుత్వం జీవో ఇచ్చింది. వాస్తవానికి సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి. తెలంగాణ సీఎస్ గా పనిచేస్తున్నప్పుడే హైకోర్టు ఆదేశాలతో ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. ఏపీలో చేరినట్టే చేరి వీఆర్ఎస్ తీసుకున్నారు సోమేష్ కుమార్. వీఆర్ఎస్ తీసుకున్నప్పుడే సోమేష్ కు తెలంగాణలో ఏదో ఒక పదవి ఖాయమని తేలిపోయింది. సేమ్ టైం ఔరంగాబాద్ బీఆర్ఎస్ సభలో సోమేష్ కుమార్ కనిపించడంతో పార్టీలో చేరతారన్న వార్తలొచ్చాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా సీఎం కేసీఆర్ కే చీఫ్ అడ్వైజర్ అయ్యారు సోమేష్ కుమార్. కేసీఆర్ ఆఫర్లు అందరికీ దక్కవు, కండిషన్స్ అప్లై చేస్తారు ముఖ్యమంత్రి. పదవి విరమణ తర్వాత అదనపు పోస్టు దక్కాలంటే వాళ్లకు అదనపు క్వాలిటీ ఉండాలంట. సీఎం కేసీఆర్ చెప్పినట్టు వినడమో నచ్చినట్టు చేయడమో అన్నింటికీ ఎస్ చెప్పడమో చేయాలంట. ఇట్లయితేనే బంపర్ ఆఫర్ దక్కేది, లేదంటే అంతే. కేసీఆర్ ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే రిటైర్డ్ అయ్యే లోపే మరో పదవి రెడీగా ఉంటుందట. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలో జరుగుతున్నది ఇదే. సమాజ్దారి అయితే సలహాదారు ఉద్యోగం పక్కా అని సీనియర్ ఐఏఎస్లు చర్చించుకుంటున్నారు. సీఎస్ అయితే చాలు, రిటైర్డ్ అయ్యేలోపు మరో పోస్టు పక్కా అనుకుంటున్నారట. అవసరం లేకుండా ప్రత్యేక పోస్టులో లక్షల జీతాలతో కేబినెట్ హోదాలో దర్జాగా ఉండొచ్చని చర్చించుకుంటున్నారట. ఇప్పటి వరకు రాష్ట్రంలో సీఎస్లుగా పనిచేసిన 5గురులో 3 సలహాదారులుగా ఆఫర్ కొట్టేశారు. మొదటి సీఎస్ రాజీవ్ శర్మ ఇప్పటికీ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. ఎస్కే జోషి సీఎస్ గా రిటైర్డ్ అయ్యాక ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆఫర్ కొట్టేశారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో సోమేష్ కుమార్ కూడా చేరారు. ఇక తెలంగాణ ఫస్ట్ డీజీపీ అనురాగ్ శర్మ రిటైర్డ్ కాగానే ప్రభుత్వ సలహాదారుగా నియమించారు కేసీఆర్. ఇతర డిపార్ట్మెంట్లలో రిటైర్డ్ అధికారులకు కూడా పదవులు కట్టబెట్టారు సీఎం. క్యాస్ట్ ఈక్వేషన్ల ఆధారంగానే సలహాదారులను నియమించుకుంటున్నారనే చర్చ ఈ మధ్య జరుగుతోంది. ఎవరేమనుకున్నా కేసీఆర్ రూటే సపరేటు అంటున్నారు ఆఫీసర్లు.